హాయ్ అండి, నమస్కారం. మామూలుగా ములక్కాయలు అయితే సాంబార్లో లేదా పప్పుచారులో వేసుకుంటూ ఉంటాం కదా, కానీ ములక్కాయలు, టమాటా, ఇంకా ఉల్లిపాయలు వేసుకొని కూడా కర్రీ చేసుకుంటుంటారు. చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ దాంతోపాటు మెంతికూర వేస్తే ఎంత రుచిగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, మెంతికూర కట్ట, ఒక పెద్ద కట్ట ఆకాకు తెంచేసి కాడలు లేకుండా తెంచి శుభ్రంగా కడిగి సన్నగా తురిమి పెట్టేసుకోండి. ఇంకా దాంతోపాటు ములక్కాయలు కావాల్సినన్ని మీరు పొట్టు తీసేసి పెట్టుకొని, దీంతోపాటు ఉల్లిపాయ టమాటా కాస్త ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ములక్కాయ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, దాంట్లోకి కూడా టమాటా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దాంతోపాటు మెంతికూర తీసుకున్నాం కాబట్టి మెంతికూరతో రుచిగా రావడానికి, ములక్కాయ పసరు రుచిగా అనిపించడానికి కొంచెం ఎక్కువ టమాటాలు, ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోండి. దాంతోపాటు పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవ్వండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తున్నారు కదా మీరు. ములక్కాయల క్వాంటిటీని బట్టి మీరు టమాటాలు ఇంకా ఉల్లిపాయ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ముందుగా కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసేద్దాము. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మెంతులతో మంచి ఫ్లేవర్ వస్తుందండి ములక్కాయకి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మెంతికూర కూడా వేసేసి కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసి అది సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుతామండి, లైట్గా వేయిస్తాము. ఉల్లిపాయ, ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ కానివ్వకండి, కొంచెం సాఫ్ట్ అయితే చాలు. ఎందుకంటే ఇది కర్రీ ఫ్రై కాదు కాబట్టి ఎక్కువ బ్రౌన్ అయితే కూర కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం. కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ లేదా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి దీన్ని బాగా కలిపేసి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి ఇది సాఫ్ట్గా, తొందరగా సాఫ్ట్ అయిపోవడానికి సరిపోయేంత ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం. టమాటాలలో ఉల్లిపాయ, టమాటాలు రెండు కలిసి మెంతికూరతో పాటు ములక్కాయ సాఫ్ట్గా నూనెలో ఉడికిపోవాలి. ఎక్కడ కూడా చుక్క నీళ్ళు వేయటం లేదు. మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి, బరువాటి మూత పెట్టేసి దీన్ని వదిలేసేయండి. అది నూనెలోనే అన్ని పదార్థాలు సాఫ్ట్గా ఉడికిపోవాలి, అన్ని కూరగాయలన్నీ. అప్పుడే రుచిగా ఉంటుందండి. ఎక్కడ కూడా చుక్క నీళ్ళు ఇప్పుడే పోసుకోకండి. ఇప్పుడు ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు పెట్టేసి చూడండి, 10 నిమిషాలు పెట్టుకున్నాను నేను మీడియం ఫ్లేమ్లో. ఉల్లిపాయ, టమాటా సాఫ్ట్ అయిపోయింది, మెంతికూర కూడా ఫ్రై అయిపోయింది, ములక్కాయలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపోయేంత కారం, కారం కాస్త ఎక్కువ వేసుకుంటే స్పైసీ స్పైసీగా సూపర్గా ఉంటుంది. కారం ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుందాము. వేసి కలిపేసి, ఇది కలిపిన తర్వాత కారం వేసినాక డ్రైగా అనిపిస్తుంది. దీంట్లో సరిపోయిన కొద్దిగా, ఒక కప్పు మాత్రమే, ఎక్కువ పల్చగా చేస్తే బాగుండదు, ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి దీన్ని దమ్ముకి మగ్గడానికి కొద్దిసేపు వదిలేద్దాము. దీంట్లో ఆ గ్రేవీ ఊరుతుంది చక్కగా, ఎక్కువ పల్చగా కూడా కాకుండా కర్రీలాగా, మనం టమాటా కర్రీ ఎలా చేసుకుంటామో అలా అయిపోతుందండి. మెంతికూర పసరు, ఉల్లిపాయ, టమాటా ఫ్లేవర్, దాంతోపాటు ములక్కాయ ఫ్లేవర్, ములక్కాయ పసరుతో కూడా అద్భుతంగా ఉంటుంది. చూడండి, లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్టయితే నూనె పైకి తేలింది. చాలా 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 బాగుంటుంది ఈ కాంబినేషన్. తప్పకుండా మీరు ఇదే విధంగా ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్తో మేము ముందుంటాను. నమస్కారం.